టిడిపి నోరెత్తకుండా వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉంటాయని ప్రచారం సాగుతోంది ఏపీలో మరిన్ని టర్ములు తామే అధికారంలో ఉండాలని వైసీపీ అధినాయకత్వం గట్టిగా తలపోస్తోంది అందువల్ల ఐదు కోట్ల మంది ప్రజానీకంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా అసంతృప్తికి లోను కాకుండా అందరికీ తమతో కలుపుకుని కనెక్ట్ చేసుకుని ముందుకు సాగాలని వైసీపీ డిసైడ్ అయింది దాంతో ఈసారి వైసీపీ మేనిఫెస్టో నవరసభరితంగా ఉండబోతోంది అని తెలుస్తోంది ఎలా అంటే వైసీపీ మీద గడిచిన నాలుగైదేళ్లుగా ఆందోళనలు చేస్తూ గిట్టనీ వర్గాలు కూడా మెచ్చుకునేలా వారికి కూడా నిండైన భరోసా దక్కేలా అలా కనుక చూస్తే అమరావతి ఇష్యూ వైసీపీని ఇబ్బంది పెడుతోంది అన్నది తెలిసిందే అమరావతి రాజధాని ఉద్యమం ప్రభావం అటు గుంటూరు ఇటు కృష్ణా జిల్లాల మీద ఉంటుందని కూడా అంటున్నారు గత ఎన్నికలలో నూటికి తొంభై శాతం సీట్లు ఈ రెండు జిల్లాలలో వైసీపీ పరమయ్యాయి కానీ ఈసారి అలా జరగదని సీట్లు తగ్గుతాయని అంటున్నారు దాంతో వైసీపీ ఇప్పుడు రూట్ మారుస్తోంది ఆ జిల్లాలలో పట్టు నిలుపుకుని గత ఎన్నికల మ్యాజిక్ నే రిపీట్ చేయాలని చూస్తోంది దాంతో అమరావతి ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో హామీలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో అమరావతి రాజధాని ఎక్కడికి పోదని అమరావతి అభివృద్ధి వైసీపీ అజెండాలో టాప్ ప్రయారిటీ అని చెప్పబోతోంది శాసన రాజధాని అక్కడే ఉంటుందని దాంతో పాటుగా అమరావతిని అన్ని రకాలుగా డెవలప్ చేస్తామని కూడా హామీ ఇవ్వబోతోంది అమరావతి రాజధానికి వైసీపీ వ్యతిరేకం కాదని కూడా చాటి చెప్పబోతున్నారు దీని మీద వైసీపీ మంత్రి కొట్టి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అమరావతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు కట్టుకున్నారు అంటే అభిమానంతోనే అని ఆయన అంటున్నారు అదేవిధంగా తమ ప్రభుత్వ అజెండాలో అమరావతి కీలకంగా ఉందని చెప్పారు విపక్షాలు కేవలం అమరావతి మాత్రమే అంటూ ఉంటే తాము మాత్రం ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమలతో కలుపుకుని మూడు ప్రాంతాల అభివృద్ధికి పెద్దపేట వేయబోతున్నామని చెప్పారు జగన్ అమరావతికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కానే కాదని మంత్రి స్పష్టం చేశారు దీనిని బట్టి చూస్తే వైసీపీ మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశం ఉంటుందని ఇందులో అమరావతికి కూడా పెద్దపేట వేయబోతున్నారని స్పష్టమవుతోంది మంత్రి మాటలను బట్టి చూస్తే ఎన్నికలలో రాజధాని ఇష్యూ కీలకం కాబోతోందని అంటున్నారు సో వైసీపీ కొత్త లెక్కలతో ముందుకు వస్తోందన్నమాట